రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్ద ఎత్తున మరి సామాజిక సాధికార బస్సు యాత్రలు పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం పెరంబలూరులో ఉన్నాము. పెరంబలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు బస్సు యాత్ర పెద్ద ఎత్తున జరగబోతున్న నేపథ్యంలో పెరంబలూరు శాసనసభ్యులు పాఠశాల గారు మనతో ఉన్నారు. ఎలా ఉంటుంది ఇండియన్ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాఠశాల గారు నమస్కారం అండి. ఎలా ఉంటుంది పరిస్థితి సామాజిక సాధికార బస్సు యాత్రలు మీ పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్వహిస్తుంది, ఇక్కడ ఎలా ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ బాగానే ఉందండి. ఇక్కడ ప్రజల్లో మంచి ఉత్సాహం, యువతలో ముఖ్యంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో గ్యారంటీగా 10,000 దాకా పబ్లిక్ వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు సామాజిక సాధికార యాత్రంటూ మీరు చెప్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు ఈ సందర్భం? ఏం సామాజిక న్యాయం అంటే ఎవరి హక్కులు వారికి గౌరవించబడాలి, అందరినీ సమానంగా చూడాలి, అందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చేవన్నీ కూడా సమాన అవకాశాలు కలిగించాలి. అదే ఈ ప్రభుత్వంలో చేస్తున్నాము. డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ 100,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందిస్తున్నాము. నామినేటెడ్ పదవుల రిజర్వేషన్ ఇచ్చాము. ఈ విధంగా మేము సామాజిక న్యాయం చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తారు? సామాజిక ఇది తప్పకుండా చేయాల్సిందే, ఎందుకంటే రాష్ట్రంలో పేద ప్రజలకి న్యాయం చేశారు కాబట్టి అది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమేమి చేసింది పేద ప్రజలకి ప్రభుత్వం అనేది చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, రాష్ట్రంలో చూసుకుంటే 2024 సంబంధించి చాలామందికి కొంతమందికి సీట్లు లేవని కూడా వస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది పెరంబలూరు నియోజకవర్గం సంబంధించి? అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని గురించి మనం చెప్పేది ఏమంటుంది, ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు, వారు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎలా చూడబోతున్నారు 2024 సంబంధించి పాఠశాది గారిని మరి ఎలా చూడబోతున్నారు, శాసనసభ్యులు గానా ఎంపీ గానా ఎట్లా ఉంటుంది? అది పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తారు కదా. ఓకే, అయితే రోజుకొక పరిణామాలు అయితే రాష్ట్రంలో జరుగుతున్నాయి, ఉత్కంఠ భరితంగా జరుగుతున్న నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్కి రాబోతున్నారు, ఏపీ కాంగ్రెస్ కీలకమైన నేతగా రాబోతున్నారు అనే నేపథ్యంలో ఎలా చూస్తారు మీ పార్టీ? అంటే ఊహాగానాల మీద నేను సమాధానం చెప్పగలను, అది వాస్తవం అయితే అని చెప్పగలను. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ విధంగా ఉంటుందని చెప్పి చెప్పగలను. అలా ఆమె చేరుతుందో లేదో మనకు తెలియదు, ఆమె చేరుతుందని చెప్పేసి మనం కామెంట్ చేసుకుంటాం అవివేకం తప్పితే ఏం లేదు. దాని గురించి నేను ఏం కామెంట్ చేయలేదు. అంతేకాకుండా షర్మిలాని పార్టీలో ఎవరైతే సీట్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నారు, కలుసుకున్నారని కూడా కొంతమంది షర్మిలతో భేటీ అవుతున్నారని కూడా వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూస్తారు మీకు? మీరు కూడా ఖరాఖండిగా చెప్పలేకపోతున్నారు కలిశారు అని, కలుసుకుంటారని అనుకుంటున్నారని మీరు అంటున్నారు. మీకే ఒక నమ్మకం లేకపోతే మీరు అడిగే ప్రశ్న మీద ఊహాజనితమైన ప్రశ్నకి నేనేం సమాధానం చెప్తాను? ఎలా అంటే రాజకీయాలు ఎలా ఉండకపోతే కలుస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలా, వీళ్ళు ఎవరికి టికెట్ రాని వాళ్ళు ఎవరో తెలియాలి, వాళ్ళందరూ వీళ్ళు కలవాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఊహాజనితమైన ప్రశ్నలకు ఇచ్చి మీరు స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తానికి ఒక రకం మీడియా ప్రయత్నం చేస్తుంది. ఈ స్పెక్యులేషన్స్ కి నేను సమాధానం చెప్పలేను. ఓకే, ఇటీవల కాలంలో చాలా మంది మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా, ఎట్లా ఉంది? అంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు పిలిస్తే నేను వెళ్ళి కలుస్తాను. నేను అంటే ఇటీవల ఏం సందర్భం రాలేదు కాబట్టి బయట మీటింగుల్లో ఫంక్షన్స్లో కలిశాను నేను, బట్ ప్రత్యేకంగా వెళ్ళేసి నేను ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళి కలిసింది లేదు. ఎలా ఉండబోతున్నారు కూడా మీ పార్టీ పరంగా 2024 సంబంధించి ఎలా ఉండబోతుంది? చాలామంది అంటే చాలా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ అంటారు మీరు, ఇటువంటి నేపథ్యంలో అంటే షర్మిల రాబోతున్నారు, లేకపోతే చంద్రబాబు కూడా మరి పీకే టీం కూడా కలుస్తుంది, ఈ నేపథ్యంలో 2024 మీ పార్టీ పరంగా ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. తినే ముందు ఎందుకు రుచి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ప్రశ్నించేకంటే తిందాం కదా. ఇంకా 3 నెలల ఎలక్షన్స్ అయిపోతాయి, తప్పకుండా గ్యారంటీగా గెలుస్తారని మా ముఖ్యమంత్రి గారు మేము 0.175 కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే దాన్ని నేనేం సమాధానం చెప్పగలను? 175 కాదు, మా ముఖ్యమంత్రి గారు దానికోసం కష్టపడుతున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు 0.175 దాని మీద. ఓకే, ఆ నినాదం మీరు వెళ్తుంటే మీ మొన్నటి వరకు పీకేతో టీం ఉంది, వైకా పీకే టీం ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీతో ఉన్నారు పనిచేశారంటున్నారు, ఏకంగా దేశంపై మీ సర్వేలనే వాళ్ళకి చెప్పారు. వాళ్ళంతా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్స్, మార్కెటింగ్ ఆర్గనైజేషన్ లైక్ పొలిటికల్ మార్కెటింగ్. సో వాళ్ళు ఎవరికైనా చేస్తారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి, లేకపోతే ఏముంటే నాకు తెలియదు, డబ్బులా లేకపోతే వాళ్ళకి ఏమన్నా రాజకీయాల మీద అవగాహన వెళ్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళంతా కమర్షియల్. మీ పార్టీకి సంబంధించిన సర్వేలన్నీ చంద్రబాబుకి ఇచ్చారని కూడా ఒక మాట అయితే వినపడుతుంది నేపథ్యంలో, ఎలా చూస్తారు? అన్ని మీరు ఊహాగానాలనా? దీన్ని తీసుకెళ్ళి ఇచ్చారని వినపడుతుంది అన్నారు. ఇచ్చినట్టు మీకు తెలుసా? ఇచ్చిందని మీకు తెలుసా? మీకు తెలియదు కదా. దీన్ని బయటకు వెళ్ళేసి పాఠశాల గారు ఈ విధంగా అన్నారు. మీరు ఏమండి, మీడియా అనేది ఏం వార్త, ఎవరు ఇచ్చారు, ఎవరు చూపించారు నాకు చెప్పండి ఒకటి. ఏ పేపర్లు ఇచ్చారు, ఏ టీవీలో ఇచ్చారు చెప్పండి, ఇచ్చారని
మీరు ఊహాగానాలు సృష్టించి దాని మీద ఏదో భేటీని ఎలా చూస్తారు మీరు? ఆలోచిస్తే ఎవరు ఎవరైనా కలుసుకోవచ్చు, ఆయన మర్యాద పూర్వకంగా కలిశాడు అంటున్నారు, మరి ఎందుకు కలిశారు? ఆయన అడగాలి, ఆయన ఏం చెప్తే దాని మీద నేను కామెంట్ ఇస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వైనాట్ 175 ఇదే చెప్తున్నారు, ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి వైనాట్ 175 తో తమ పార్టీ ముందుకు వెళ్తుందని. ఎవరు కలిసినా ఎవరు వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోతుంది, మళ్ళీ జెండా వైఎస్ఆర్సీపీ ఎగరబోయబోతుందని కూడా వైఎస్ఆర్సీకి సంబంధించిన శాసనసభ్యులు ప్రసాద్ గారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు.